ప్రభునందు ప్రియులారా దేవనామమున మీకెల్లరికీ శుభములు కలుగును గాక. మరొకమారు ప్రార్థన టీవీ ద్వారా దేవుని వాక్యమును మీతో పంచుకొనడానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని వాక్య భాగములో ప్రవేశిద్దాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 3:3-4 ఉన్నటువంటి సంగతిని ధ్యానం చేసుకుందాం. కనికరమును చూపును తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన మా శ్రమలన్నిటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీకు స్తోత్రములు. మరొకమారు పరలోకపోతండి, మీ నామమును స్తుతించటానికి మీ సువార్తను ప్రకటించటానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో పరలోకపోతండి, వాక్య భాగములో నుండి కొద్ది సమయం మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మ సహాయమును కోరుకుంటూ దేవా ప్రార్థిస్తూ ఉండగా మీ కనికరమును దయచేయమని తండ్రి ప్రార్థిస్తూ, ఏదేని తోటలో ఆదాము గారితోనూ, కెబారు నదీ తీరమున హెస్కేలు ప్రవక్తతోనూ, పద్మాసులో యహోను గారితో మాట్లాడినటువంటి మా తండ్రి, కొద్ది సమయము వాక్యము ద్వారా అందరితో మాట్లాడమని మా మంచి బోధకుడుగా భూలోకములోనికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా మన మధ్యలోనికి వరుడుగా రాబోచున్న నజరేయుడైన యేసుది పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇదిన వాక్య భాగములో అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారు తిమోతికి దేవుడు అందించినటువంటి అపారమైనటువంటి ఆదరణను గురించినటువంటి సంగతులు మనము ధ్యానించబోతున్నాం. ఈ భయానకరమైనటువంటి దినాలలో ఉన్నటువంటి మనకు, ప్రతి సంఘానికి, ప్రతి కుటుంబానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఆదరణ దేవుడు తప్ప ఎవరు ఆదరించలేరు అనబడినటువంటి సంగతిని ఈ దినాన మనము ధ్యానించబోతున్నాం. మన ధ్యానాంశముగా దేవుడు మనకిచ్చినటువంటి ఆదరణ ఏ రీతిగా మనలను ఆదరించాడో అదే ఆదరణ ద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని ఆదరించగలిగినటువంటి దేవుడు అనబడినటువంటి సంగతిని ఈ దినాన మనము ధ్యానించబోతున్నాం. దైవజనుడు మనకు అందించినటువంటి పద్యములలో దేవుని జ్ఞాపకము చేసుకొని, పరిశుద్ధులను జ్ఞాపకము చేసుకొని ఈ వాక్య భాగములో మనం ప్రవేశిద్దాం. దేవరాజ్య విషయములు దీనమదిని వరుసగా నేర్చుకొనువారు వాటి వశము, ధనముల్ వారి వశమౌను గానగలుగు, సుఖము భూమి మీద శ్రమలందు శుభము శుభము. ఈ ఆదరణ అనేటువంటి మాటను అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి జ్ఞాపకము చేసినట్లుగా ఈ దినాలలో క్రైస్తవ సంఘములోను ప్రపంచములోను ఈ ఆదరణ మనము కరువైనట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ ఆదరణ అనేటువంటి మాటకు బైబుల్ గ్రంథములు దేవుడు ఏ ఏ సందర్భములలో ఎవరెవరిని ఏ రీతిగా ఆదరించాడో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు నేను మీతో ముచ్చటించబోతున్నాను. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములు ఆది కాండము 50వ అధ్యాయములో దేవుని యొక్క ఆదరణ ఏ రీతిగా ఉందో ఒమారు మనము పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని సంగతులు మనము ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 50వ అధ్యాయములో 20వ వచనము నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులను నేను మీ ముందు ఉంచబోతున్నాను. ప్రియులరా, ఆయన మాట్లాడుచున్నటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీరు నాకు కీడు చేయి ఉద్దేశించిరి గాని నేటి దినమును జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. వీళ్ళరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసూపు గారి దగ్గరకు తన అన్నలు అనబడినటువంటి వారు వచ్చినప్పుడు కరువు కలిగినటువంటి ఆ పరిస్థితులు, వారికి జరగనటువంటి పరిస్థితులు, భోజనము కూడా లేనటువంటి పరిస్థితుల్లో వారు ఐగుప్తు దేశములోనటువంటి యేసూపు గారి దగ్గరకు వచ్చినప్పుడు
ఆయనకు కీడు చేయ తలపెట్టినప్పటికీని దేవుని యొక్క ఆత్మ నడిబింబును బట్టి ఉన్నటువంటి యేసూబు గారు వారికి చేసినటువంటి గొప్ప మేలు ఏమిటంటే వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడి వారికి కావలసినటువంటి భోజన పదార్థములన్నీ అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దినాలలో కష్టకాలములో ఉన్నటువంటి సహోదరి సహోదరుడా, ఇబ్బంది కాలములో ఉన్నటువంటి సహోదరుడా, కరువు కాలములో ఉన్నటువంటి సహోదరుడా, ఎవరు ఆదరించలేనటువంటి దిక్కు తోచినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సహోదరుడా, నిన్ను ఆదరించడానికి దినాన దేవుని వాక్కు నీతో మాట్లాడుచుంది. దేవుని ఆదరణ మానవునికి లేకపోతే మానవుడి భూలోకములో జీవించలేడు. దేవుడు దీవించకపోతే మానవుడు జీవించలేడని దైవజనుడు ఓ అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని తెలియజేసినటువంటి వారై ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఎవరిని ఆదరిస్తాడు అనేటువంటి మాటను మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే కరువులో ఉన్నటువంటి వారిని, ఆకలి దప్పికలో ఉన్నటువంటి వారిని దేవుడు ఆదరించేటువంటి దేవుడు అని యేసూబు గారి దగ్గర మనం చూస్తున్నాం. తన అన్నలు తనకు కీడు చేయి ఉద్దేశించినప్పటికీ దేవుడు తనలో ఉన్నటువంటి ఆ కనికరమును బట్టి వారితో ప్రేమగా మాట్లాడి వారిని వారి పిల్లలను నేనే పోషిస్తానని వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడినట్లుగా లేఖనములో మనం చూస్తున్నాం. కాబట్టి దినాల్లో ఎక్కడ చూసినా కరువు కాటకములు, ఎక్కడ చూసినా ఆహార లేమిలు, ఎక్కడ చూసినా ప్రపంచ దేశాల్లో మనం చూసినట్లయితే కరువును బట్టి వ్యాధిని బట్టి అనేకమైనటువంటి చోటల ఆకలి బాధలు కలిగినటువంటి వారలారా, ఎవరు మమ్మల్ని ఆదరించడానికి రావటం లేదు అనబడినటువంటి సంగతిని మీరు ఎటు దిక్కు దోచినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడే నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని మీ యొద్దకు వస్తున్నటువంటి దేవాది దేవుణ్ణి మీరు చూడబద్దులమై ఉన్నామని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే రీతిగా ప్రియులారా, రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కష్టకాలములో కూడా దేవుడు రక్షకుడుగాను ఆదరించేటువంటి వ్యక్తిగాను ఉంటాడని యిర్మీయా గ్రంథము 14వ అధ్యాయములో 7-8 వచనాలలో ప్రియులారా ఆయన మాట్లాడుచున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకునొచ్చు. యిర్మీయా ప్రవక్త మాట్లాడుచున్నటువంటి ఆ సంగతులు ప్రియులారా, ఇశ్రాయేలు పక్షమున విలపించినటువంటి ఆ ప్రవక్త 14వ అధ్యాయము 7-8 వచనాలలో మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, యెహోవా మీ తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి, నీ నామమును బట్టి నీవే కార్యమును జరిగించుము, ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలములు వారికి రక్షకుడా, మా దేశములో నీవేళ పరదేశివై ఉన్నావు, ఏళ రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణికుని వలె ఉన్నావు. కష్టకాలములో ఇశ్రాయేలుల పట్ల దేవుడు తన యొక్క ఆదరణను, తన రక్షణ భాగ్యమును వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎంత కష్టములో వారు ఉన్నారు అనంటే బానిసత్వములో వారు చెరలో 70 సంవత్సరాలు ఆ చెర జీవితాన్ని వారు గడిపినట్లుగా మనం చూస్తున్నాం. చెర జీవితములు అనగా ఆహారము లేనటువంటి పరిస్థితి, చెర జీవితములు అనగా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి, చెర జీవితం అనగా కుటుంబములతో గడపలేనటువంటి పరిస్థితి. ఈ దినాలలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క వ్యాధిని బట్టి కష్టకాలములు మమ్మలను ఆదరించేటువంటి వారు ఎవరూ లేరని, దిక్కు తోచినటువంటి దీనత్వములు ఉన్నటువంటి కుటుంబాలతో దేవుడి దినాన మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, నా యొద్దకు రండి, దేవుడు పిలుస్తున్నాడు, నా వైపు చూడండి. అందుకే ప్రభు పౌలు గారితో మాట్లాడతాడు, సులువుగా చిక్కులు పెట్టి పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూస్తూ ఓపికతో మీ ముందున్నటువంటి పందెములో మనం పరిగెత్తాలా. ఇది నాన్న దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ కష్టకాలములు, ఇదిగో ఈ కరువు కాలములలో ఆదుకునేటువంటి దేవాది దేవుడు మనకున్నాడు. అందుకని పౌలు గారు అంటాడు, అన్ని స్థితులలో దేవుడు మమ్మల్ని ఆదుకున్నాడు. అలాంటి ఆదుకున్నటువంటి దేవుడిని మీ యొద్దకు పంపుచ్చు ఉన్నాం, ఆ సువార్తను మీ యొద్దకు ప్రకటిస్తూ ఉన్నాం అనబడినటువంటి సంగతిని పౌలు గారు మాట్లాడినట్లుగా ప్రియులారా, ఈ దినాన ఆదరణ లేనటువంటి కుటుంబాలు ఎన్నో కుటుంబాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే వ్యాధిని బట్టి ఎన్నో కుటుంబాలు కరువులను బట్టి మరణకరమైనటువంటి పరిస్థితుల్లో మరణించి రోధిస్తున్నటువంటి కుటుంబాలకు నేను తెలియజేస్తున్నటువంటి మాట, పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మీ దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి. ఒకవేళ సేవ చేస్తున్నటువంటి కుటుంబంలో ఇదిగో సేవకును కోల్పోయినటువంటి కుటుంబమా, ఒకవేళ సేవ చేస్తున్నటువంటి కుటుంబములో తన కుమారుడు విలువైన సేవ చేస్తున్నటువంటి కుటుంబములో విలువైనటువంటి కుమారుని కోల్పోయినటువంటి కుటుంబమా, తల్లి సహోదరి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీకు ఒక శుభవార్త, ఇదిగో మనకు ఒక కుమారుడు ఉన్నారు,
అలాగే ఇరువురు కుమారులు ఉన్నారంటే ఒక కుమారుడు అమెరికాలోను ఒక కుమారుడు ఇంగ్లాండ్ దేశములోను ఉన్నాడు అని అంటే వారిని గురించి ఎంత ఘనముగా మనం చెప్పుకొనుచు ఉన్నామో అదే రీతిగా మన యొద్ద నుండి కొనుబోబడినటువంటి వారిని గురించి కూడా వారు ఎక్కడి నుంచి మళ్ళారు దేవుని మహిమ లోకములో వారు ఉన్నారని చెప్పగలిగినటువంటి నిరీక్షణ ఈ ఒక్క శుభవార్తను నేను మీకు తెలియజేస్తున్నాను ఈ గొప్ప ఆదరణను నీవు కలిగి ఉండాలి ఒకవేళ దేవుడే మా యజమానుని తీసుకొని వెళ్ళాడని సేవను ప్రక్కన పెట్టేటువంటి పరిస్థితిలో గాని కష్టము కలిగినటువంటి పరిస్థితిలో దేవుని పరిచర్య ఆపేటువంటి పరిస్థితి గాని ఒకవేళ కలిగి ఉన్నట్లయితే ఏలియా గారికి పరిచర్య చేసినటువంటి ఎలీషా గారు ఇదిగో రాజా నీవే నా యజమానుడు వనబడినటువంటి నీవే రథములు గుర్రములు అన్నీ నీవే అనుకున్నాను అని కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు ఏలియా గారి మీద ఉన్నటువంటి ఆత్మ కంటే రెండంతల ఆత్మను ఎలీషా గారికి ఇచ్చాడు ఏలియా గారు జరిగించినటువంటి అద్భుతముల కంటే రెండంతల అద్భుతములు ఎలీషా గారి ద్వారా దేవుడు జరిగించాడు ఒకవేళ దేవుడు మమ్మలను చిన్నచూపు చూశాడు మా కుటుంబములోనే ఎలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మా కుటుంబములోనే దేవుడు ఎలాగూ చేయాలా ఇంత విలువైన పరిచర్య చేస్తున్నాము కదా దేవుని పనే కదా మేము చేస్తున్నామని ఒకవేళ దుఃఖములోనటువంటి సహోదరి సహోదరులారా దేవుడి దినాన మీతో ముచ్చటించమని ఆత్మ ప్రేరేపణ బట్టి తెలియజేస్తున్నటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆయనే లేకపోతే మేము కరువులో ఉంటాము కదా ఆయనే లేకపోతే మమ్మల్ని ఆదరించే వారు ఎవరో లేరు కదా ఇంట బయట నిందలే కదా అనుకునేటువంటి వారలారా దేవుని యొక్క ఆదరణ చాలా గొప్పదై ఉందని ఈ దినాన నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అట్టి వారికి శుభవార్త ఏమిటంటే మీ పిల్లవాడు కొనుబోబడిన నీ యజమానుడు కొనుబోబడిన నీ రెండంతల ఆత్మతో నింపబడి దేవుని పరిచర్యను చేయడానికి దేవుడు ఆ కార్యమును జరిగించాడని ఏమాత్రము కూడా నీరసించకుండా దేవుని యొక్క బలమును బట్టి నీ సేవను కొనసాగించో దేవుని యొక్క బలమును బట్టి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములను ఇంకా నూతనమైనటువంటి స్థలములో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు కాబట్టి దుఃఖములో ఉన్నటువంటి సేవకుని కుటుంబానికి దుఃఖములో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసుల కుటుంబాలకు దుఃఖములో ప్రలాపిస్తున్నటువంటి కుటుంబాలకు ఇది నా దీన సేవకునిగా నేను చేయించినటువంటి విజ్ఞాపన ఏమై ఉందంటే దేవుడు మనలను ఆదరించేటువంటి దేవుడై ఉన్నాడు అందుకే పౌలు గారు అంటాడు ఇదిగో నేను బ్రతకడం కంటే చనిపోవటమే మీలో ఎందుకు ఆయన మాటలు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆయన సంపాదన అంతా పెంటతో సమానముగా ఎంచుకున్నాడు ఈ లోకం అశాశ్వతమైనటువంటిదని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని ఎన్నో మారులు మనలను ఆదరించాడు ఎందుకు ఈ దుఃఖాన్ని కలుగజేశాడని ఒకవేళ కష్టకాలములో దేవుని మీద ఇశ్రాయేలు వలె తిరుగుబాటు చేసేటువంటి మనస్తత్వం ఒకవేళ కలిగి ఉన్నట్లయితే ఇది నాన్న దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అట్టి మనస్సును మీరు తీసివేసుకొని కనికరము కలిగినటువంటి మనస్సు కలిగిన దేవుడు జాలి కలిగిన మనస్సు కలిగినటువంటి దేవుని వైపు నువ్వు చూడగలిగినట్లయితే దేవుడు నిన్నన్ని కాలములలో ఆయన ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడు ప్రాధేయపడి తడుగుచున్నాను ఒకవేళ దుఃఖములు ఉన్నటువంటి నీవు నీ సహోదరుని కోల్పోయినటువంటి నీవు నీ తల్లిని కోల్పోయినటువంటి నీవు నీ బంధువులను కోల్పోయినటువంటి నీవు ఒకవేళ దేవుని పరిచర్యలో ఉన్నటువంటి నీవు ఒకవేళ ఎలాంటి దుఃఖ పరిస్థితుల్లో కష్టకాలములో ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ పని ఇంకా మిగిలి ఉంది వెళ్ళిపోయినటువంటి వారి పని అక్కడ ఉంది కాబట్టి దేవుడు ఆ కార్యమును జరిగిస్తున్నాడని దేవుని సేవకునగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము ప్రభు మనతో ముచ్చటిస్తున్నటువంటి మాటను బట్టి దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి ఈ ఆదరణ అన్ని విషయములలో మేము ఎలాగు పొంది ఉన్నాము దేవుని యొద్దకు వచ్చినటువంటి వారలారా నేను కూడా ఇదే కష్టములో సుమారుగా 2017 పదో నెల 7వ మాసము 2017 నాకు ఇచ్చినటువంటి 2 కుమారుల్లో జ్యేష్ఠ కుమారుడు నేను కోల్పోయి ఉన్నాను ప్రియులరా ఆయన కూడా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసింపజేసాం దేవుని కృపను బట్టి న్యాయశాస్త్రమును చదివించడానికి దేవుడు కృప చూపించాడు ఫైనల్ ఇయర్లో ఇంకా 3 మాసాల్లో ఆ పట్టాన్ని తీసుకొని బయటకు సంతోషముగా రాబోచ్చినటువంటి దినములలో వరవలేనటువంటి సాతానుడు వచ్చిన బలహీనతను బట్టి తెలియకుండా ప్రభు యొద్దకు చేర్చడం జరిగింది ఆ దినాలలో ఎంతో కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి దినములలో పిల్లరా ఏర్పాటు స్థలంలో ఉన్నటువంటి డాక్టర్ ప్రమిల సెల్వరాజమ్మ గారు కాకాని తోట నిర్వాహకులు 3వ దినమున నా యొద్దకు వచ్చాయా ఇదిగో ఈ రీతిగా మేము అయ్యగారినే కోల్పోయాం మిషన్ రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది బాబు గారు చిన్న వయసు నాకు అసలు ఏమి తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మలను దర్శించి ఆదరించాడో ఆ ఆదరణ నేను మీకు కూడా అందిస్తూ ఉన్నాను కనుక దేవుని సేవ ఆపకూడదు దేవుని పరిచర్యను ఇంకా రెండొందలుగా నువ్వు జరిగించాలి అని దేవుని యొక్క మాటలు చెప్పి నన్ను ప్రోత్సహించడాన్ని బట్టి ఒక్క ఆదివారం కూడా ఆరాధన ఆపకుండా దేవుని కృప ద్వారా జరిగించడం జరిగింది ప్రియులారా
అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ మిషన్ అధ్యక్షులుగానేటండి ఇప్పుడు రెవరెండ్ జే శామ్యూల్ కరణాయి గారు కూడా నన్ను పిలిచి ఫోన్లో నన్ను ఆదరించి అయ్యా ఇదిగో ఈ రీతిగా ఆదరణ దేవుడు తప్ప ఎవరు ఆదరించలేరు మనమందరం వెళ్ళవలసినటువంటి వారమే దేవుడు మంచి ఫలములను తీసుకుంటూ ఉంటాడు మార్కెట్లోకి మనం వెళ్తే హెచ్చుపుచ్చు ఫలములు మనం తీసుకున్నాం కదా అలాగే దేవుడు ఉన్నతమైనటువంటి నీ కుమారుని తీసుకున్నాడు మంచి ఫలము నేర్చుకున్నాడు ఇక్కడ ఆయనతో పని అయిపోయింది అక్కడ ఆయనతో పని ఉంది ఇక్కడ మన పని మనం జరిగించాలి ఇప్పుడే నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి కుటుంబాన్ని కట్టాలి సంఘములో బలమైనటువంటి పరిచర్య జరిగించాలని దైవజనుల ద్వారా నేను విన్నటువంటి ఆదరణ మాటలను బట్టి మరలా దేవుని పరిచర్యలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా దేవుడు నాకు ఇచ్చినటువంటి భక్తుల ద్వారా ఇచ్చిన ఆదరణ దేవుని వాక్యము ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆదరణను బట్టి దేవుని పరిచర్యని రీతిగా నాలుగు సంఘాలను దేవుడు కృపను బట్టి నిర్మాణము జరిగించి సంఘ పరిచర్యను కొనసాగించడానికి ప్రభు కృప చూపించాడు దానితో పాటు నాయన పెద్దలైనటువంటి వారితో పాటు నా సంఘములు కూడా నన్ను ఎంతగానో ఆదరించాయి నా సంఘములు కూడా నన్ను కష్టకాలములో పోషించాయి నా సంఘములు కూడా ఉన్నతమైనటువంటి సహాయ సహకారములు నాకు అందించున్నారు అందుని బట్టి దేవుడు వారికి ఉన్నతమైన దీవెన అనుగ్రహించాలని నేను ఎప్పుడూ కూడా వారిని బట్టి దేవుని ప్రేమతో వారికి పంచుచున్నటువంటి ఈ వాక్యమును అనేక మందికి ఆదరించాలని వారి ప్రోత్సాహాన్ని బట్టి దేవుని పరిచర్యను ఎలాగూ కొనసాగించి టీవీ పరిచర్యలు కూడా ప్రోత్సహించినటువంటి నా దీన సంఘములన్నిటికీ కృతజ్ఞుడనై ఉన్నానని తెలియజేస్తున్నాను. ప్రియులారా, వాక్య భాగములో మనం చూస్తే మొట్టమొదటి ఆదరణ కరువు కాలములు ఉన్నటువంటి వారికి, రెండవది కష్టకాలములు ఉన్నటువంటి వారికి. ఏ కష్టకాలములో ఉన్న నా వంటి వారు ఎవరైనా దేవుని సేవకులు, బిడ్డలను కోల్పోయినటువంటి వారున్నా, ప్రియులారా యజమానుని కోల్పోయినటువంటి వారున్నా, తల్లి సహోదరి దేవుని సేవకునిగా నేను మీ జ్ఞాపకం చేస్తూ బ్రతిమలాడుచున్నాను. రెండంతల ఆత్మతో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, రెండంతల ఆత్మతో దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు, నీ ద్వారా అనేకమైనటువంటి అద్భుతములు దేవుడు సంఘములో చేయించబోతున్నాడు. దిగులు పడకు, అధైర్యపడకు, భయపడబాకు, దేవుడు బలపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, కన్నీటిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఆదరించేటువంటి దేవుడు. రూతు గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాటను, ఆయన మాట్లాడుచున్నటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, ఆయన మాట్లాడుచున్నటువంటి ఆదరణ కలిగినటువంటి ఆ మాటలు, రుతుతో మాట్లాడుచున్నటువంటి ఆ మాటలు మనము పరిశుద్ధ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకునొచ్చు. ప్రియులారా, ఆయన మాట్లాడుచున్నటువంటి ఆ కన్నీరు, రుతు గ్రంథము నాలుగు అధ్యాయులలో ఉన్నటువంటి భావం ఏమై ఉంది అనంటే, ఇదిగో నాలుగు అధ్యాయులలో మూడు ప్రాముఖ్యమైనటువంటి అంశములు మనకు అందులో కనబడుతున్నాయి. ఒకటి కష్టము, రెండు కన్నీరు, మూడు కళ్యాణము. ప్రియులారా, ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ కష్టకాలములో ఉన్నటువంటి వారు కన్నీటిలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఏ రీతిగా ఆదరించాడో ఆ విలువైనటువంటి సంగతుల గ్రంథములో నుండి మనం జ్ఞాపకం చేసుకునబోతున్నాం. రూతు గ్రంథము రెండవ అధ్యాయము ప్రియులారా 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తులలో ఒక దానను, కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలునగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను. ప్రియులారా, దేవుడు బోయాజును బట్టి ఆదరించినటువంటి గొప్ప ఆదరణ ఈ అధ్యాయాల్లో మనం చూసినట్లయితే, నయము రూతులు అత్తా కోడలే కానీ దేవుడు అద్భుతమైనటువంటి సహవాసమును దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. ప్రియులరా, ఈ సహవాసములో మనం చూస్తే ఎవరైనా యవనస్తులు యవనస్తులతో సహవాసం చేస్తారు, పిల్లలు పిల్లలతో సహవాసం చేస్తారు, వృద్ధులు వృద్ధులతో సహవాసం చేస్తారు. కానీ ఇక్కడ ఒక వృద్ధురాలు యవనస్తురాలతో సహవాసం చేస్తూ తన కోడలను కొనసాగిస్తూ ఉంది. ప్రియులరా, ఇది సాధ్యమేనంటే సాధ్యమేనన్నమాట. ఎలాగూ సాధ్యం అంటే కుదుర్చుకుంటే అన్నీ కుదురుస్తాయి. ప్రియులారు, వారి ఇరువురు కూడా అలా స్నేహాన్ని కుదుర్చుకుని వెళుతున్నప్పుడు నయోమి చెప్పినటువంటి మాటను బట్టి బోయాజు పొలములోనికి వెళ్ళటానికి రూతు అంగీకరించడాన్ని బట్టి బోయాజుకు రూతు ఎడల కలిగినటువంటి ఆ గొప్ప ఆదరణ, ఆహార లేమిలో ఉన్నటువంటి వారు, తన యజమానులను కోల్పోయి కన్నీరులో ఉన్నటువంటి వారిని బోయాజు ఎలాగో ఆదరించాడో, కన్నీటిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఆదరిస్తాడు. ప్రియులా, ఇదినాన నేను మీకు చెప్పబోయేటువంటి మాటలు ఆ కన్నీరు, ఆ దుఃఖము వారు నయోమి తన యజమానుని కోల్పోయినప్పుడు, రూతు తన యజమానుని కోల్పోయినప్పుడు వారికి కలిగినటువంటి కన్నీరుని దేవుడు ఏ రీతిగా తొలగించాడు. అందుకే దావీదు గారు అంటాడు 146వ కీర్తనలో, ప్రియులారా 9వ వచనములో ఆయన మాట్లాడుచున్నటువంటి మాటను
నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. 146వ కీర్తనలో 9వ వచనములో ఆయన అంటున్నటువంటి ఆ మాట ప్రిలారా, ఆయన సెలవిస్తున్నటువంటి మాటను నేను మీతో మాట్లాడుచున్నాను. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆయన ఆదరించేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియులరా, విధవరాలను ఆదరించడానికి దేవుడు ఏ గొప్ప ఆదరణకర్త ఎవరూ లేకపోయినా నేనున్నానని దేవుడు రూతు గ్రంథము ద్వారా మాట్లాడినటువంటి ఆ మాటను బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మూడవది, కన్నీటిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఆదరిస్తాడు. చివరిగా మనం వస్తే ప్రియులరా, వ్యాధిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఆదరిస్తాడు. దావీదు గారు రాసిన కీర్తనలో 41వ అధ్యాయములో ప్రియులరా మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే అందులో దేవుడు మనతో వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. ఎవరు ఆదరించలేనటువంటి పరిస్థితిలో రోగశయ్య మీద యెహోవా వాని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. ప్రియులరా, రోగములో ఉన్నటువంటి వ్యక్తిని ఆదరించేటువంటి దేవుడై ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రపంచ దేశములన్నిటినీ కబళించి వేస్తున్నటువంటి భయంకరమైన రోగమును బట్టి కలత చెందుతున్నటువంటి వారలారా, ఆదరణ లేక భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారలారా, నెమ్మది లేనటువంటి కుటుంబాలుగా ఉన్నటువంటి వారలారా, దేవుడి దినాన వాగ్దానం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, రోగశయ్యము మీద ఉన్నటువంటి వారిని నేను ఆదరిస్తాను. ప్రియులరా, ఈ గొప్ప ఆదరణకు మనకు పరిశుద్ధ గ్రంథములో ఒకే ఒక భక్తుడు ఉన్నాడు. గొప్ప ఆదరణను కలిగించినటువంటి భక్తుడు ఎవరంటే యోబు భక్తుడే. ప్రియుల, కాబట్టి యోబు గ్రంథము ప్రాచీన గ్రంథములో అది లెక్క అయితే మొట్టమొదటి గ్రంథముగా ఉండాలి, కానీ భక్తులు ఆ వరుసను బట్టి గ్రంథాన్ని అక్కడ పెట్టడం జరిగింది. కానీ యోబు భక్తుని యొక్క చరిత్ర మనం చూసినట్లయితే, యోబు అనే మాటకు అర్థం ఏమైందంటే సహించబడిన అని అర్థం. ప్రియుల, ఆయన అన్నిటినీ సహించాడు గనక ఓ గొప్ప ఆదరణను దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. ప్రియులారా, యోబు గ్రంథాన్ని మనం చూసినట్లయితే, యోబు భక్తుని యొక్క ఆదరణ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని ద్వారా ఆయనకు వచ్చినటువంటి శోధన దయ్యము ద్వారా వచ్చినటువంటి శోధన. ప్రియులరా, దేవుని యొద్ద నుండి పర్మిషన్ తీసుకొని సాతానుడు ఆయనను శోధించడానికి ఇష్టపడినప్పుడు ఏ మాత్రము కూడా దేవుని భక్తిని విడిచిపెట్టలేదు. ప్రియుల, ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము, అందుకనే దైవజనుడు ఎన్ని శ్రమలు అనుభవించాడో యోబు భక్తుడు ఓ పాట ద్వారా ఓ చరణములో ఆయన గురించి రాస్తున్నటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, హితుల తర్కము సతీ దూషణములు నతి కల్పనలుండినను అతని భక్తి అధికం బాయే, అతని భక్తి అధికం బాయే, అది ఏ గదా నిజ భక్తి మతి తలంచి నుతి చేయు మీకా, మానవుడు శ్రమను పొందక దైవా, మానవుడేటు కాగలడు. ప్రియులరా, ఆయనకున్నటువంటి శ్రమలు మూడు రకాలైనటువంటి శ్రమలుగా, ఒకటి హితుల తర్కము అనగా తన స్నేహితులను బట్టి తనకు కలిగినటువంటి వాదములు అనబడినటువంటి శ్రమలు, రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సతిదూషణములు అనగా తను చేసుకున్నటువంటి భార్యను బట్టి కలిగినటువంటి ఆ శ్రమలు, మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నతి కల్పనలు. ఇలాంటి శ్రమలు ఏ భక్తుడు జయించలేదనగా ఏబు గ్రంథం మూడు భాగాలుగా విభజించి దైవజనుడి చరణమును మనకు తెలియజేసినటువంటి వారై ఉన్నారు. ప్రియులరా, ఇంత శ్రమలో ఉన్నప్పటికీ వ్యాధిలో ఉన్నటువంటి యోబు భక్తుడిని దేవుని యొక్క ఆదరణ విలువైనటువంటిదిగా లేవనెత్తింది. ప్రియులారా, ఒక దినమే తన కలిగినటువంటి శోధనంతా కూడా మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో తన పశువులు, తనకున్న గొర్రె మేకలు, తనకునేటువంటి సమస్తమును, ఇదిగో సాతానుడు అనేక రీతులుగా వారిని తొలగించినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి వేవ్ ఎలా వచ్చిందో కరోనా, అలాగే తన కుమారులను కుమార్తెలను మింగివేసింది. సెకండ్ వేవ్ కరోనా వచ్చినట్లుగా యోబు గారి జీవితంలో భయంకరమైన శ్రమలు, ప్రియులరు ఆస్తి ఐశ్వర్యమును, తనకున్న పాడి పంటలను మింగివేసింది. అయినను యోబు గారి జీవితంలో దేవుని ఎడల ఆదరణను ఏమాత్రం విడిచిపెట్టలేదు. దేవుడు ఆయన ఎలా ఆశీర్వదించాడు,
ఆదరించాడు అనంటే తన శ్రమలో దేవుడు నన్ను ఆదరించాడు అనబడినటువంటి మాట వాడాడు ఇట్లా. కాబట్టి దినాన యోబు భక్తుని దేవుడు ఎలా ఆదరించాడు అనంటే రెండంతలుగా దీవించినట్లుగా మనం చూస్తున్నాం. యోబు గారిని మొదట ఆశీర్వదించిన దానికంటే యోబు గ్రంథము 42వ అధ్యాయములో ప్రియులారా 42వ అధ్యాయము 12వ వచనములో యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెనో. ఈ మాటలను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను? అధికమైన శ్రమను కలిగినటువంటి భక్తుడు, అధికమైన శ్రమను జయించినటువంటి భక్తుడు దేవుని ద్వారానే ఆదరణ పొంది ఉన్నాడు. ఈ దినాన బలహీనము కుటుంబాలు, వ్యాధులు ఉన్న కుటుంబాలు, ఆందోళన చెందుతున్నటువంటి కుటుంబాలకు దేవుని వాక్కు సెలవిస్తుంది, దేవుడే మీ వ్యాధులో నుండి మిమ్మల్ని ఆదరిస్తాడు, లేవనెత్తుతాడు. కాబట్టి దేవుని వాక్యం మీదనే విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నిన్ను ఆదరిస్తాడు, ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను లేవనెత్తుతాడు, లేవనెత్తి నిన్ను రెండవ రాకడకు ఆయన ఉండేటువంటి మహిమ లోకములోనికి సిద్ధపరుస్తాడు. అటు గొప్ప ధన్యత క్రీస్తు ప్రభు మనందరికీ మెండుగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, విన వాక్యం బిడల హృదయములో పదిలపరుచుకొని వాక్యానుసారముగా నడిచి నీ మేళ్లు పొందుకొని వాక్యములు ఉన్నటువంటి సంగతుల ద్వారా ఒకరికొకరు ఎలాగ ఆదరించుకున్నారో గ్రంథములో అలాగ ఆదరించుకుంటూ రెండవ రాకడకి కరువు కాలములు, కష్టకాలములు, ఇబ్బంది కాలములు మీ వైపు చూస్తూ సిద్ధపడగలిగినటువంటి ధన్యత వాక్యమిన్న ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని. టీవీ పరిచర్య ద్వారా ఎంతమంది నాయన మీ వాక్యాన్ని వింటున్నారు, వారందరూ ఎవరు ఈ పరిస్థితిలో ఉన్నారు, వారందరికీ విడుదల, నెమ్మది, స్వస్థత దయచేయమని. మా మంచి బోధకుడిగా భూలోకములోనికి వచ్చి మమ్మందరిని బలపరచడానికి ఇష్టపడుతున్న నజరేయుడైన ఏసది పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనుచున్నాను పరమతండి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకరణ సహవాసము కాపుదల, ప్రార్థించిన అంశములకును, ఏకీవించిన బిడ్డలకును, యంత్రము ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు కావలసినటువంటి ఆదరణకును సదాకాలం విజయము ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత.